ओं नमो वेंकटेशाय प्रसीद विश्वेश्वर विश्वतो मुखा प्रसीद विश्वक्षय पालनेशा प्रसीद विश्वालय विश्वमूर्ते विश्वस्य योने भगवते प्रसीद। जगन्नाथुडा विश्वमुनु अन्नि मुखमुला जोड़गलुगुवाडा सृष्टि स्थिति संहारमुलनु अनरिंचु देवा विश्वव्यापी जगद्रूपा जगत् सृष्टिकारक भगवंतुडा मम्मु अनुग्रहिंपुमु अनि परम दयालुवैनटुवंटि श्री वेंकटेश्वर स्वामी वारिनि प्रार्थिस्तू नेटि गरुड पुराण प्रवचन कार्यक्रमान्नि गणपति प्रार्थनादि श्लोकालनु मनंदरं कलिसि पठिंचि प्रारंभिंचुकुंदां। श्री गणपति प्रार्थना माता महामहाशैलं महस्तदपितामहं कारणं जगतां वंदे कंठादुपरिवारणं। श्री गुरु प्रार्थना अखंडमंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। श्रीनिवास प्रार्थना शेषाद्रिशिखररत्नं त्रिभुवन दुरितांधकारमाप्तांडं भक्तजन पारिजातं वंदे श्री वेंकटेशमखिलेशं। श्री विष्णु प्रार्थना धर्मदृढबद्धमूलः निगमस्कंधः पुराणशाखाभ्यः क्रतुकुसुमः मोक्षफलः मधुसूदन पादपोजयति। नारायण नारायण जय गोविंद हरे नारायण नारायण जय गोपाल हरे करुणापार वार वरुणालय गंभीर नारायण नवनीरद संकाश कृतकलिकल्मष नाश नारायण 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 जय गोविंद हरे नारायण नारायण जय गोपाल हरे। नारायण नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जडमुदीरयेत्। श्रीनिवासमडिमैन सभकु नमस्करिंचुकुंटु గరుడ పురాణంలో ధర్మకాండలో 84వ రోజుకి ప్రవేశించాం. ఇందులో నిన్న అనేకమైన ధర్మ విషయములను గురించి చర్చ చేసుకున్నాం. ధర్మ విషయములు అంటే జీవితం యొక్క సారం, జీవిత సారం ఎలా ఉంటుంది నాయన గరుత్మంతో ఆకర్ణించు అని, చివరికి ఏమీ మిగలదురా ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ కూడా ప్రాపంచికమైన విషయములన్నీ కూడా భగవంతుడి నుంచి మనల్ని వేరు చేసేవిగా ఉంటాయి, భగవంతుడి వైపు వెళ్ళనివ్వకుండా మనల్ని కట్టివేసే సంకెళ్ళు లాంటివి ఈ మమకారము అహంకారము ధనము సర్వము అలాంటివే అని గుర్తుపెట్టుకో. చివరకు అన్నీ నశిస్తాయి. జీవి పుణ్యము పాపము అనే రెండింటిని మాత్రమే తోడుగా చేసుకుని ఉంటాడు. కనుక ధర్మాచరణం చాలా ఆవశ్యకమైనది అని కృష్ణ పరమాత్ముడు ఉపదేశం చేశారు. అలాంటి ఉపదేశములే ఈనాడు కూడా కొన్ని చెబుతారు. ఆ పైన మరలా యథావిధిగా చేయవలసిన కర్మకాండలోకి ప్రవేశించి అందులో ఉన్నట్టు రహస్యములను బోధ చేస్తారు. నిన్న అనుకున్నాం కదా, ఏక కరోతి పాపాని ఫలం భుంక్తే మహాజన భోక్తారహ విప్రయుజ్యంతే కర్తా దోషేణ లిప్యతే. ఒక్కొక్క మారు ఒకడు పాపం చేస్తాడు, ఆ పాపాన్ని 10 మంది అనుభవిస్తూ ఉంటారు, అనగా పాప ఫలితాన్ని. ఇలా అనుభవించినప్పటికీ కూడా
అనుభవించిన వాళ్ళు అక్కడతో శుద్ధి కలిగి విముక్తులవుతారు. కానీ ఆ పాపం చేసిన వాడు ఆ సంస్కారం చేత ఇంకనూ బాధను అనుభవింపవలసి వస్తుంది. అనగా ఉత్తర జన్మములు సైతం దోషము చే ఆవరింపబడతాయి అని నిన్నటి భాగంలో అనుకున్నాం. కోపి మృత్యున్న జడితి బాలో వృద్ధోడు వాపివా, ఎవ్వడు కూడా మృత్యువునని ఎప్పుడు జయింపలేడయ్యా. సుఖదుఖములనేవి జీవితంలో సదా వస్తూనే ఉంటాయి. ఈ విషయాన్ని అందరూ దర్శిస్తూనే ఉన్నారు కదా. అందరూ చనిపోవడం కూడా అందరూ కళ్ళారా చూస్తున్నారు. యక్ష ప్రశ్నలో ధర్మరాజు ఒక మాట అంటాడు, ప్రపంచంలో అన్నిటికంటే విచిత్రం ఏది అని అడుగుతాడు యక్షుడు. అడిగితే అప్పుడు ధర్మరాజు చెప్పిన మాట, అందరూ చచ్చిపోతున్నా చూస్తున్న ప్రతివాడు తాను బతికుంటాననే అనుకుంటాడయ్యా, అదే చిత్రం అన్నాడు. శతాధిక వృద్ధుడు సైతం ఇంకొకడు చనిపోయాడంటే అయ్యో పాపం అనడం చూడట్లేదా అంటే ఇంకొకళ్ళని ఉద్దేశించి ఆ మాట అంటాడు. సహజమే కదా అనే భావం కలగదు. ఎందుకు అంటే దేహంలో ఉన్నంత వరకు తాను ఇక్కడ శాశ్వతం అనే భావమే జీవులకు ఉంటుంది, అదే మాయా అన్నారు. కానీ వాస్తవికమైన స్వరూపం అలాంటిది కాదయ్యా. ఎవరైనా జన్మించిన వారు మరణింపక తప్పదు. జాతస్య హి ధ్రువో మృత్యు అని గీత యందు ఏ ఉపదేశం చేశారో ఈ శ్లోకములు యందు కూడా దాన్నే విస్తృతముగా చెప్తున్నారు. ఏకోపి భుంక్తే సుకృతం ఏక ఏవచ దుష్కృతం మృతం శరీరముత్సృజ్య కాష్ఠలోష్ఠ సమం క్షితం. ఏకోపి భుంక్తే సుకృతం, సుకృతమును ఒక్కడే భుజిస్తున్నాడు, దుష్కృతమును ఒకడే భుజిస్తున్నాడు, మృతం శరీరముత్సృజ్య కాష్ఠలోష్ఠ సమం క్షితం. బంధువులు మిగిలిన వారందరూ కూడా ఈ శరీరాన్ని ఓ కట్టెలాగానో రాయిలాగానో భావించి విడిచిపెట్టి మృతం శరీరముత్సృజ్య అనగా మృతుడిని, చనిపోయిన వాడి యొక్క శరీరాన్ని ఆ విధంగా భూమి యందు విడిచి వెళ్ళిపోతున్నారు కదా. అలా కదా అంటున్నాడంటే దాని అర్థం వాళ్ళని తిట్టడము అని కాదు, అంతకంటే వారేమీ చెయ్యలేరు. చనిపోయిన శవాన్ని కౌగిలించుకుని ఎంతకాలం నడవగలరు, ఇంట్లో పెట్టుకోలేరు కదండి. అంటే వాస్తవ స్వరూపం అలా ఉన్నది అంటున్నారు. అంటే మనకి తోడు మనమే అని మనమే నిశ్చయం చేసుకోవాలి. బాంధవాహ విముఖా జాంతి, ఇక చేసేది లేక వెనుతిరుగుతారు. ధర్మస్థమనుగచ్చతి, మరి తోడేమిటి, ధర్మం ఒక్కటే. గృహేష్వర్థాని వర్తంతే శ్మశానాన్ మిత్ర బాంధవాహ, గృహమునందే సంపదలన్నీ ఉండిపోతున్నాయి. మిత్రులు బాంధవులందరూ శ్మశానము వరకే ఉంటారయ్యా. శరీరం వన్నిరాదత్తే, ఆదత్తే అంటే స్వీకరిస్తున్నది, శరీరమును అగ్ని స్వీకరిస్తాడు. సుకృతం దుష్కృతం వ్రజేత్, అగ్ని స్వీకరిస్తాడు అనగా దహన సంస్కారము ఉన్నవాళ్ళకి అగ్నియే కదా స్వీకరిస్తాడు, అది చెప్పడం. మరి తోడు ఏమిటి, సుకృతం దుష్కృతం వ్రజేత్. శరీరం వన్నినాదగ్ధం పుణ్యం పాపం సహస్థితం, శరీరము వన్ని చేత ఈ విధంగా తగలబడిపోగా పుణ్యము పాపము అతడితో స్థితమై ఉంటాయి అన్నారు. గరుడ పురాణం ఆరంభంలో చెప్పినట్టు గుర్తు, ఈ పుణ్యము పాపము అనే రెండు జీవుడితో ఎలా పయనం చేస్తూ ఉంటాయి. శరీరం నుండి జీవుడు ప్రాణోత్క్రమణమైనప్పుడు ఎలా వెళతాడు అన్నది అనుగీతలో చెప్పారు అని ఒక మాట అన్నాం. మిణుగుడు పురుగులు గాలిలో అలా ఎగురుతూ ఉంటే చీకటి వేళల్లో దాని రెక్కల కింద వెలుగు ఎలా ఉంటుందో, శరీరం నుండి జీవుడు ఊర్ధ్వగతిని పొందినప్పుడు అతడిని యోగులు సైతం అలా ఒక తేజస్సులాగా దర్శనం చేస్తారన్నారు. కనుక ఆ విషయాన్నే మరలా చెప్తున్నాడు. శుభం వా యది వా పాపం భుంక్తే సర్వత్ర మానవ, యదనస్తమితే సూర్యే నదత్తం ధనమర్థినాం న జానే తస్య తద్విత్తం ప్రాతః కస్య భవిష్యది. ఇది అత్యంత లోభము ఉన్నట్టి వాడి గురించి ఒక మాట అంటున్నాడు. శుభం వా యది వా పాపం భుంక్తే సర్వత్ర మానవ. శుభం వా యది వా పాపం అంటే పుణ్యమైన పాపమైన మానవుడు ఖచ్చితంగా అనుభవించే తీరుతాడయ్యా, ఇందులో సంశయం అనేది లేదు. ఇంకను సూర్యుడు అస్తమించిన తర్వాత ధనం ఏమవుతుందో ఎవరికి తెలుసు. అనగా సూర్యుడు అస్తమించక ముందే మనం గనక దానాదుల్ని చేయకపోతే అర్థినాం యాచకులకి, యాచకులు అంటే కష్టాలలో ఉన్నటి వారికి సాయం గనక చేయకపోతే ఆ ధనం తెల్లారాక ఏమవుతుందో ఎవడూ చెప్పలేడయ్యా, 500 నోట్లు మారిపోయినట్టుగా ఉంటుంది. న జానే తస్య తద్విత్తం ప్రాతః కస్య భవిష్యతి, రారటీతి ధనంతస్య కోమే భర్త భవిష్యతి. ధనం అనుకుంటూ ఉంటుందట, నన్ను ఎవడు భరిస్తాడు అని అనుకుంటూ ఉంటుంది.
అలా అనుకోవడం వల్ల నిరంతరము ఒకటి చేతి నుంచి ఇంకొకటి చేతికి మారిపోతూ ఉంటుంది. అది ధనం యొక్క స్వభావం. కనుక దాని మీద విపరీతమైన వ్యామోహం పెట్టుకోకుండా కొంత ధర్మానికి కూడా కేటాయించాలి. ఇలాంటి మాటలు వింటున్నప్పుడు ఇవన్నీ చెప్పడానికి బాగుంటాయిలే అని అనుకోవచ్చు. ఆ విషయం కృష్ణుడికి కూడా తెలుసు. అలా చెప్పడానికి కారణం ఏంటంటే అంత చెప్తే కొంతైనా చేస్తారు కదా అని. నదత్తం ద్విజముఖ్యేభ్యః పరోపకృతడే తథా పూర్వజన్మ కృతాత్ పుణ్యాత్ లబ్ధం యల్లబ్ధం బహుచాల్పకం. మనం మన చేతిలో ఉన్నప్పుడు దానం చెయ్యకపోతే, అలాగే పరోపకారం అనేది చెయ్యకపోతే దానివల్ల కలిగేటువంటి దోషం ఏమిటో తెలుసా? ఆ మాట చెప్తున్నాడు, పూర్వజన్మ కృతాత్ పుణ్యాత్ యల్లబ్ధం. ఒక వ్యక్తి అత్యంత సంపన్నుడయ్యాడు అంటే కారణం ఇతపూర్వం తాను చేసిన దానం వల్లనే అన్నారు. ఆ దానం వల్లనే అతనికి జ్ఞప్తికి లేకపోయినప్పటికీ కూడా సంపద చేకూరుతూ ఉన్నది. ఇలా దానం చేయకపోతే మరో జన్మమునందు అతడికి లభించేది చాలా అల్పమైనది సుమా అంటాడు. ఒక కవి చెప్పినటువంటి మాట శ్లోకం, ద్వారం ద్వార బటన్ భిక్షు శిక్షత్వేవన యాచితే. ఎవరైనా ఒక భిక్షగాడు, భిక్షగాడి వేషం వేసుకున్నవాడు కాదు, ఈ రోజుల్లో అదొక బాధ ఉంది. అసలు లేకుండా అడుక్కోవడం వేరు, అడుక్కోవడమే వృత్తిగా ఉండడం వేరు. అది చాలా తప్పు కదండి. శక్తి ఉన్నప్పుడు సామర్థ్యంతో పని చెయ్యాలి, ఇక ఏ గతి లేనప్పుడు యాచన చెయ్యాలి, అంతే కదా. అలా ఇప్పుడు పరిస్థితి లేకుండా ఉన్నది అంటే ఇచ్చేటువంటి వాళ్ళు కూడా జాగ్రత్తగా చూసి ఇవ్వవలసి ఉన్నది. ఏమి చెప్పవలే, కాలమే అలా ఉంది. అయితే భిక్షకుణ్ణి ఉద్దేశించి ఒక మాట చెప్తాడు, ద్వారం ద్వార మటన్ భిక్షు శిక్షత్వేవన యాచితే. ప్రతి ఇంటి ముందుకి వచ్చి అడిగేటువంటి భిక్షగాడు మనల్ని అందరినీ మనందరికీ శిక్షణిస్తున్నాడయ్యా. ఏమని, అదత్వా మాదృశో మా భూవత్, నాయనా ముందు జన్మల్లో నేను ఎవ్వడికి పెట్టక భిక్షగాడినయ్యాను, దత్వాత్వం తాదృశో భవ, నువ్వు ఒకప్పుడు అందరికీ దానం చేసావు కాబట్టి ఈ జన్మలో సంపన్నుడి అయ్యావు, కనుక నీవు నిరంతరం సంపన్నుడివిగా ఉండు, నావలే భిక్షగాడివి కావద్దు, అందుకోసం నాకు దానం చెయ్యి అని అంటున్నాడు అని ఒక కవి అంటాడు. ఆ మాట వాస్తవం కదా. మరి ఈనాడు ఎలా చేయాలంటే మనమే వివేకంతో ఎక్కడెక్కడ పేదవారు ఉన్నారో గుర్తించి సహాయం చేసినా కూడా అది గొప్ప ధర్మమే. ఈ ధర్మాలన్నీ తనకు మాలినవిగా చెయ్యమని అర్థం కాదు, ఉన్న దాంట్లో ఎవరికి ఎంత కుదురుతుందో అంత ధర్మాన్ని చెయ్యవచ్చు. అదే సారముగా చెప్తున్నారు, తదీదృశం పరిజ్ఞాన ధర్మార్థే దీయతే ధనం. తదీదృశం పరిజ్ఞాన, ఈ విధమైనటువంటి జ్ఞానాన్ని పొంది ధర్మార్థే దీడతే ధనం. ధర్మాన్ని గురించి ఇలా చింతనం చేసి ధనాన్ని ఇవ్వాలి అన్నారు. ఎలాగా, ఇప్పుడు వీడికి ఇస్తేనే నాకు రేపు పుడుతుంది కదా అని. మళ్ళీ అలా అంతా ఇవ్వవచ్చునంటే సత్పాత్రుడైన వాడికి చెయ్యాలి. ఆ విషయంలో జాగరూకతతో ఉండాలి. ధనేన ధార్యతే ధర్మ శ్రద్ధాపూతేన చేతస. అర్థముతో, ధనేన అంటే ఇక్కడ అర్థముతో అని, అర్థముతో ధర్మము ధరింపబడుతూ ఉన్నది కదా అన్నారు. అర్థముతో ధర్మము ఉండడం ఏమిటండి, ధర్మాదర్థశ్చ కామశ్చ అన్నాడు వ్యాసుల వారు. అంటే ధర్మం వల్ల అర్థం వస్తుందని చెప్పారు కదా. అంటే భారతంలో దీని గురించి ఓ గొప్పదైన చర్చ ఉంది. మనం ఏదైనా ఒక మంచి పని చేయాలంటే ధనం అనేది ఖచ్చితంగా కావలసిందే. దాన్ని సంపాదించడానికి ప్రయత్నం శతవిధాలా చేయాలి, అందులో మనం సంశయింపనవసరం లేదు. అందుకే ఓ మాట అంటాడు, అజరామరవత్ ప్రాజ్ఞ విద్యామర్థంచ సాధలేత్ అంటాడు. అజర అంటే తనకు చావు లేదు, తనకు ముసలితనం లేదన్నట్టుగా జ్ఞానాన్ని సంపాదించాలి చదువుకునేటప్పుడు. అజర అమరవత్, అమరవత్ ప్రాజ్ఞ, తనకి చావు లేదు అన్నట్టు, ముసలితనం లేదు అన్నట్టుగా చదువుకోవాలి, చావే లేదన్నట్టుగా ధనాన్ని సంపాదించాలన్నాడు. ఎందుకు, క్షణత్యాగే కుతో విద్య, క్షణం నష్టమైపోయిందంటే మళ్ళీ చదువు రాదు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆ విషయం బాగా అర్థమవుతుంది. క్షణత్యాగే కుతో విద్య, కణత్యాగే కుతో ధనం, ఇది కూడా పెళ్ళయ్యాకే అర్థమవుతుంది. కణత్యాగే కుతో ధనం, ఒక కణం పోయిందంటే డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది. కనుక సంపాదించేటప్పుడు చక్కగా సంపాదించాలనే ఉపదేశం చేశారు. ఎందుకు ఈ ధనాన్ని ఖర్చు చేయాలి అంటే ధర్మం కోసం అన్నారు. భారతంలో చేసిన చర్చ అన్నాం కదా, భీముడు చెప్తాడు సమాధానం. ధర్మరాజుతో కూడా ఓ మాట అంటాడు, ధర్మము అర్థము అనేవి సముద్రము మేఘములు వంటివి అంటాడు.
మేఘములు వర్షిస్తే సముద్రం పుష్కలంగా ఉంటుంది. సముద్రం పుష్కలంగా ఉంటే మేఘములు ఎక్కువగా తయారవుతాయి. ఈ విధంగా ధర్మము అర్థము పరస్పరం పోషించుకుంటూ ఉంటాయి. భారతదేశంలో ధర్మం క్షయమైపోవడానికి కారణం సంపద క్షయమవడం కూడా ఇందుకు కారణమై ఉన్నది. ఒకప్పుడు 1000 గోవులు దానం చేయాలి, ఇంతింత బంగారం దానం చేయాలి, ఇన్ని భూములు దానం చేయాలి అని చెప్పారంటే నిజానికి అది మన దేశం యొక్క వైభవం. ఆనాడు అంత సంపద మన దేశంలో ఉండేది. ఒక ఆయన అన్నాడు, ఇప్పుడు చాలా దేశాలు ఎలా ఖర్చు పెట్టాలా అనే పనిలో ఉన్నాడయ్యా, భారతదేశం మాత్రం ఎలా సంపాదించాలా అనేటువంటి పనిలో ఉన్నది. అందువల్లనే ఈనాడు దానం చేయడానికి కూడా వీలు లేకుండా ఉన్నారు జనాలు అన్నారు. నిజమే కదండి, లేచిన దగ్గర నుంచి ఎలా సంపాదించాలా అన్నదే మన తపన. కానీ కొన్ని దేశాలను మీరు చూడండి, వాళ్ళకి ఎలా ఖర్చు పెట్టాలో తెలియదు, అలా ఖర్చు పెడుతూ ఉంటారు. అంటే ఎలా వచ్చిందా డబ్బు అంటే ఇక్కడి నుంచి కొల్లగొట్టుకుపోయినది. దానివల్ల ఏమైంది, మనం చేయాల్సినటువంటి ధర్మాన్ని చెయ్యలేకపోతున్నాం. కనుక ఉన్నంతలో కాసింతైనా మనం చేయడానికి వీలున్నది. అలా ధర్మానుష్ఠానం చేయడం వల్ల ఏం కలుగుతుంది అంటే మనం పోగొట్టుకున్నది ధర్మ బలం వల్ల మళ్ళీ మనకు చేకూరుతుంది అన్నారు. ధనేన ధార్యతే ధర్మ శ్రద్ధాపూతేన చేతస అన్నారు. శ్రద్ధాపూతేన చేతస మంచి మాట. శ్రద్ధ కలిగినటువంటి మనసుతో చేసేటువంటి ధర్మము నిలబడుతుంది అన్నారు. శ్రద్ధ కలిగిన మనసు అంటే ఒకరు బలవంత పెడితే చేసే ధర్మము నిలబడదు. ఒక వ్యక్తిని కొట్టి కానీ లేకపోతే తిట్టి కానీ మరొకటి ఏదైనా ఒక బెదిరింపు చర్యగా ధర్మానుష్ఠానాన్ని కూర్చోబెడితే వాస్తవానికి దానివల్ల ఫలితం అనేది ఉండదు. అతడు పాపం చేయకుండా ఉండవచ్చు, కానీ లభించేటువంటి ఫలితం శూన్యంగా ఉంటుంది. శ్రద్ధ విరహితో ధర్మ నేహాముత్రచ తత్ఫలం. గట్టిగా చెప్పాడు, ఇహాముత్రచ న తత్ఫలం. ఇక్కడ పరలోకమునందు అనగా ఊర్ధ్వలోకములందు ఈ రెండింటి యందు కూడా ధర్మం అనేది నిష్ఫలముగా ఉంటుంది. ఎప్పుడు? శ్రద్ధ లేనప్పుడు అన్నాడు. శ్రద్ధ ఎప్పుడు కలుగుతుంది అది కూడా ప్రశ్నే కదా. శ్రద్ధ ఎప్పుడు ఒక విషయం నందు కలుగుతుందండి? విషయం పట్ల ఇష్టం కలిగినప్పుడు. ఇష్టం ఎప్పుడు కలుగుతుంది? అది మనసుకి ప్రీతిని చేకూర్చే విధమైన సంగముగా ఉన్నప్పుడు. మనసుకి ప్రీతిని చేకూరిస్తే దాని మీద ఇష్టం కలుగుతూ ఉంటుంది. అది ప్రీతిని చేకూర్చాలి అంటే మనకు అది ఇష్టం కావాలి అంటే అది మనకి ఆనందాన్ని ఇస్తుందనే విషయం బాగా తెలియాలి. ఈ ధర్మం మనకి శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తుంది అని మనకి ఎలా తెలుస్తుంది? మన మనసుకి ఎలా పడుతుంది? అనేకమైన మాయలు చుట్టూ ఉంటాయి కదా. ధర్మం ఆనందాన్ని మనకి ఇస్తుంది అన్న విషయం మన మనసుకు ఎలా తెలుస్తుందంటే అది సంగాత్ సంజాడితే. ఏది సత్సంగాత్ అన్నాడు, సత్సంగత్వే నిస్సంగత్వం అన్నాడు కదా. సత్సంగం వల్ల సంగాత్ సంజాడితే కామ అని అర్థం ఇక్కడ చెప్తున్నది కాదు. సంగాత్ సంజాడితేనే ఊరకే అన్నమాట. అంటే దేనికోసం? ధర్మము సత్పురుషుల సాంగత్యం వల్ల కలుగుతుంది అని చెప్పడం. సత్పురుషుడి సహవాసం ఉంటే సహజంగానే మనసు ధర్మం వైపు వెళుతుంది. అప్పుడు శ్రద్ధ ఉదడిస్తుంది. ఆ శ్రద్ధ వల్ల ధర్మాచరణం చేస్తాం. ఆ ధర్మం దృఢంగా ఉన్నప్పుడు ఊర్ధ్వలోకములన్నీ ప్రాప్తిస్తాయి. ఇంకను ధర్మాచ జాడితే హ్యర్థ, ఆ ధర్మానుష్ఠానం చేసిన పుణ్యం వల్ల అర్థం అనేది సంభవిస్తుంది. ధర్మాత్ కామోపి జాడితే, ధర్మం వలన కోరినటువంటి కోరికలు కూడా తీరతాడి. ధర్మం వల్ల ఇన్ని తీరుతాయి అని చెప్తున్నారు కదా, ఇది సత్యమేనా అని మీకు అనిపించవచ్చు. అయితే ధర్మాన్ని అనుష్ఠానం చేసేటప్పుడు ఒక కోరిక కోరుకుని చెయ్యకూడదు అని చెబుతారు. ఇది ధర్మ సూక్ష్మం. కానీ ఇలా మనం ఉండలేని పరిస్థితి ఒకటి ఉంటుంది. అలా ఉంటే ఏమంటారంటే ధర్మ వ్యాపారులు అంటారు వాళ్ళని. ఇది కూడా చాలా హేయమైన విషయము అంటాడు ధర్మరాజు. కనుక ఫలరహితము అనగా ఫలం మీద ఆసక్తి లేకుండా ధర్మాన్ని చేయగలిగితే ఇంకా గొప్పదైనటువంటి స్థితిని పొందవచ్చు. అయితే ధర్మం వల్ల కోరికలు తీరవా అంటే తీరవు అని చెప్పట్లేదు. ఎంత కావాలంటే అంత ధర్మమే ఇవ్వగలదు. ఊర్ధ్వబాహురు విరౌమ్యేష నహి కశ్చిత్ శృణోతిమే అన్నారు కదా వ్యాసులు వారు. రెండు చేతులు పైకెత్తి ఏడుస్తున్నట్టుగా నేను మీకు చెబుతున్నానయ్యా. ఏమని? ధర్మాదర్థశ్చ కామశ్చ, ధర్మం వల్ల అర్థకామాలు అన్నీ కూడా చేకూరుతాయన్నారు. కనుక ధర్మమును అనుష్ఠించు. ధర్మ ఏవ అపవర్గాడు తస్మాత్ ధర్మం సమాచరేత. అపవర్గము అంటే మోక్షము అని అర్థం. కనుక ఈ అపవర్గమునకు కూడా ధర్మమే కారణమవుతూ ఉన్నది.
ధర్మముగానే మనం అర్థాన్ని కామాన్ని ఎందుకు తీర్చుకోవాలి అని మనకి చాలా మందికి ప్రశ్న ఉంటుంది. అంటే సన్మార్గంలోనే మన కోరికలను ఎందుకు తీర్చుకోవాలి, దానివల్ల ఫలితం ఏంటి అంటే ఈ మాటలో సమాధానం చెప్తున్నాడు. అపసవ్యమైన మార్గంలో మనం కోరికల్ని తీర్చుకుంటే అది మోక్షానికి ప్రతిబంధకంగా ఉంటుంది. అనగా ఊర్ధ్వగతిని, మనం ఇప్పుడున్న స్థితి కంటే ఉన్నత స్థితిని పొందడానికి బదులు ఉన్న స్థితి కంటే ఎన్నో రెట్లు అధమ స్థాయికి పడిపోతాం, అధపాతాళానికి పడిపోతాం. ఈ క్షణంలో మన కోరికలు తీరుతాయి, పరిణామం మాత్రం విపరీతముగా ఉంటుంది. పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్మృతం అన్నాడు కృష్ణ పరమాత్ముడు చెప్పినటువంటి మాట గీతలో. కనుక అలాంటివి రాజసమైన సుఖాలు, వీటిని ధర్మమును తప్పి అనుష్ఠింపరాదు. మరి ధర్మబద్ధంగా మనం కోరికల్ని తీర్చుకుంటే తద్వారా ఇహమనందు సుఖముంటూ ఉన్నది, ఊర్ధ్వము లోకములందు కూడా గొప్పదైన స్థితి ప్రాప్తిస్తోంది. ధర్మ ఏవాపవర్గాడ తస్మాత్ ధర్మం సమాచరేత్. ఇతపూర్వం మనం అనుకున్న మాట ఏ, శ్రద్ధడా సాధ్యతే ధర్మ. ఈ ధర్మం ఎలా సాధింపబడుతుంది రాజన, శ్రద్ధ చేత బహుభిర్నార్థరాశిభి. ఇది డబ్బుల చేత సాధింపబడేది కాదు నాజన. అకించనాహి మునడహ శ్రద్ధావంత దివంగతాహ. అకించనాహి మునడహ అంటే అకించనులైన మునులు శ్రద్ధావంతులై స్వర్గానికి చేరుకున్నారు. ఏ విషయంలోనూ కిం చ నా అనేవి లేనివారు ఉన్నారు. అకించనాహి మునయహ అంటే కిం అంటే ధర్మము అని నిశ్చయమయ్యాక ఇదేమి అనేటువంటి సంశయం ఉండేది కాదట వాళ్ళకి. చా అనేటువంటి మాట ఇంకెప్పుడైనా చేసుకుందాంలే, లేకపోతే ఇలా కూడా ఉండొచ్చు కదా అనేటువంటి సంశయం వాళ్ళకు ఉండేది కాదు. నా అంటే కాదు, ఇది కాదు, ఇది నేను చెయ్యను, లేకపోతే ఇది లేదు. ఎవరైనా అడిగినప్పుడు లేదు అనేటువంటి పదం కూడా వాళ్ళ దగ్గర వచ్చేది కాదు. ఈ విధంగా మునులు జీవితకాలం అంతా సాధన చేశారు, ఇలా శ్రద్ధావంతులై ధర్మాన్ని అనుష్ఠించారు కనుక స్వర్గాన్ని చేరుకున్నారు. అశ్రద్ధడా హుతం దత్తం తపస్తప్తం కృతం చడత్ అసదిత్యుచ్యతే పక్షిన్ ప్రత్యచేహన తత్ఫలం. మనందరం ధర్మాన్ని అనుష్ఠిస్తూ ఉంటాం, కానీ మన ఎందు ఉండేటువంటి ముఖ్యమైన దోషం అశ్రద్ధ. భగవంతుడు ఉన్నాడని 1000 మార్లు అనవచ్చు మీరైనా నేనైనా, కానీ ఈ క్షణంలో మనం దర్శింపలేకపోవడానికి కారణం మనడెందు అంతటి శ్రద్ధ లేకపోవడమే. ఈ శ్రద్ధ ఎవడి ఎందు సంపూర్ణంగా ఉంటుందో వాడికి ఫలితం కూడా అంతే శీఘ్రంగా కలుగుతుంది. అందువల్ల శ్రద్ధావాన్ లభతే జ్ఞానమని గీతడిందు కూడా కృష్ణుడు ఆ మాట అన్నాడు. కనుక శ్రద్ధతో ధర్మాచరణం చెయ్యాలి. అశ్రద్ధడా హుతం దత్తం, అశ్రద్ధగా మనం చేసేటువంటి హోమములు, తపస్సులు, పూజలు ఇవన్నీ కూడా గొప్పవైనటువంటి ఫలితాన్ని ఇవ్వవు, గొప్పవైన ఫలితమును ఇవ్వవు అనవలే, ఫలితమే లేదనకూడదు. అసదిత్యుచ్యదే పక్షిన్, అదంతా శ్రేష్టము కాదు ఓ పక్షి అంటే ఓ గరుత్మంతుడా. ప్రేత్యచేహన తత్ఫలం, మరణించిన తరువాత కూడా వాటికి పెద్ద ఫలితం ఏమీ ఉండదు అన్నారు. ఈ చెబుతున్న విషయములన్నీ శ్రాద్ధ విషయములు కదా. శ్రాద్ధ విషయం అంటేనే శ్రద్ధతో వినవలసింది, చెయ్యవలసినది. ఈ విధమైనటువంటి ఫలితములు ఇలా చేసేటువంటి కర్మలకు ఉంటాయినాయనని ఉపదేశం చేశారు. ఇక్కడితో 12వ అధ్యాయం సమాప్తమవుతోంది. సరిగ్గా మనం ఇప్పటికీ 1100 శ్లోకాలని చెప్పుకున్నాం. ఇంకా కొన్ని కొన్ని సమన్వయాత్మకంగా చెప్పుకోవడం వల్ల 10 శ్లోకాలు ఎక్కువే చెప్పుకుని ఉండవచ్చు గాక. ఇంచుమించుగా 1100 శ్లోకాలు పూర్తయ్యాయి. ఇక 13వ అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాం. గరుత్మంతుడు ఇక్కడ కొన్ని ప్రశ్నలు వేస్తాడు. స్వామి, ఇంతవరకు ధర్మాన్ని గురించి నాకు బోధ చేశావు, చాలా సంతోషం. అసలు ప్రశ్నలు నేను అంత్యక్రియల గురించి అడుగుతున్నాను కదా, జీవులు ఎలా వెళితే ఏ గతి పొందుతారు, ఏ కర్మ చేయడం వల్ల అతడికి నరక బాధలు తొలగుతాయి అనేవి నా ప్రశ్నలు కదా, వాటి గురించి తెలియజేయవలసిందంటూ మళ్ళీ వీణ వాయించడం మొదలుపెట్టారు స్వామివారు. కర్మణ కేనదేవేశ ప్రేతత్వం నైవజాడితే పృథివ్యాం సర్వజంతూనాం తద్బ్రూహి పరమేశ్వర. కేన ప్రేతత్వం నైవజా కేన కర్మణ ప్రేత దేవేశ కేన కర్మణ ప్రేతత్వం నైవజాడితే, అంటే దేవతలకు ప్రభువైన ఓ స్వామి, జీవులు ఏ కర్మ చేయడం చేత ప్రేతత్వము పొందడు జీవుడు? పృథివ్యాం సర్వజంతూనాం, పృథివీలందున్నటువంటి అన్ని జంతువులకు
అనగా మనుష్యులుగా మనుష్యులుగా ఉన్నట్టి వారికి ఏ విధముగా పుణ్యం ప్రాప్తిస్తుంది దుర్గతి ప్రాప్తించదు ఆ విషయమంతా నాకు తెలియజేయవలసినది అని గరుత్మంతుడు ప్రశ్న వేశాడు. అప్పుడు కృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు, అథ వక్ష్యామి సంక్షేపాత్ సంక్షిప్తముగా నీకు తెలియజేస్తున్నాను నాయన. క్షడాహాద ఊర్ధ్వదైహికం, మోక్షం కావాలనుకునేవాడు ముందు తన చేతితోనే ఔర్ధ్వదైహిక క్రియలన్నీ కూడా చేయవలసి ఉన్నది. స్వహస్తేనైవ కర్తవ్యం మోక్షకామైస్తు మానవైహి. ఇక్కడ రెండు విధములుగా అర్థం చేసుకోవాలి. స్వహస్తేనైవ కర్తవ్యం మోక్షకామైస్తు మానవైహి అంటే బ్రతికున్నప్పుడు తనకు తానే స్వయముగా ధర్మాచరణం చేసుకోవాలి, తన పూర్వులకి సద్గతి కావాలి అనుకున్నవాడు తన చేతితోనే స్వయముగా ధర్మమును అనగా ఔర్ధ్వదైహికమైనటువంటి క్రియలన్నీ కూడా లోపము లేకుండా చక్కగా చేయాలి. లోపము లేకుండా అన్నమాటకి డబ్బు తక్కువగా ఉంటే కూడదు అని అర్థం కాదు. అంటే డబ్బు తక్కువైతే మేమంతా చేయలేం కదండి అని అంటూ ఉంటారు, అలా కాదు అర్థము. లోపము లేకుండా అంటే కర్మయందు ఎక్కడెక్కడ ఏది చెప్పారో అదంతా కూడా తనకు సంభవించినటువంటి ద్రవ్యముతోనే చేయవచ్చు. అలా కుదురుతుందా అంటే ప్రత్యామ్నాయముగా చేసేటువంటి పద్ధతి ఉంటుంది. నిన్న చెప్పడం కూడా జరిగింది, వృషభమును విడిచిపెట్టలేరు అనగా ఆంబోతును విడిచిపెట్టలేరు. అప్పుడేం చేస్తారు, దర్భలతో ఒక బొమ్మను తయారు చేసో, పిండితోనో మట్టితోనో బొమ్మను తయారు చేసో, లేక కలశముల్లో ఆవాహన చేసియో ఆ కర్మను జరిపిస్తారు. ఆ విధముగానైనా అశక్తుడైతే కర్మలు చేయవలసే ఉన్నది. అదృష్టవశాత్తు ఇప్పటికి కూడా అలా చేయించే వాళ్ళు ఉన్నారు. కొంతమంది అనవచ్చు అందరూ ఈ విధంగానే ఉన్నారని, అందరూ ఒకేలా ఉండి అంత అన్యాయముగా ఉండే రోజు ఏనాడూ లేదు. మనము వెతికినట్లయితే కనుక చక్కగా ధర్మబద్ధంగా చేసేవాళ్ళు ఈనాటికి లభిస్తున్నారని మనవి చేసుకుంటున్నాం. స్త్రీణామపి విశేషేణ పంచవర్షాదికే శిశౌ వృషోత్సర్గాదికం కర్మ ప్రేతత్వ వినివృత్తడే. విశేషంగా ప్రేతత్వం అనేది ఎవరికి కలుగుతుంది, అంత్యక్రియలు చేయడానికి ఆస్కారం లేని వాళ్ళకి కలుగుతుంది. అయితే ఇందులో స్త్రీలకు 5 సంవత్సరాలు ఉన్నట్టి శిశువులకు కూడా, 5 సంవత్సరాలు దాటినటువంటి వారికి వృషోత్సర్జనం అనేటువంటి కర్మ ఆచరించాలి అన్నారు. ఎప్పుడంటే పెళ్ళి కాకముందే ఆడవారు చనిపోయారు అనుకోండి, అప్పుడు 5 సంవత్సరాలు దాటిన తర్వాత పిల్లలు చనిపోయారు అనుకోండి, అప్పుడు వృషోత్సర్జన కర్మ అనేది చెయ్యాలి అన్నారు. స్త్రీ సుమంగళిగా చనిపోయింది అనుకోండి, అప్పుడు వృషోత్సర్జనం చెయ్యనవసరం లేదు అన్నారు. అలా ఎందుకు అంటే భర్త చనిపోయిన తర్వాత తల్లిని తండ్రిని ఇద్దరిని ఉద్దేశించి ఒకేసారి పుత్రుడు వృషోత్సర్జనం చెయ్యాలి, అది ధర్మం చెప్తున్నటువంటి మాట. కనుక సువాసినిగా మరణిస్తే ఆ సందర్భమున ఎప్పుడు 11వ రోజు వృషోత్సర్జనం చేయవలసిన అవసరం లేదన్నారు. ఈ విషయమునందు ప్రాంతీయమైనటువంటి ఆచారములను పాటింపవలసినది అని ధర్మశాస్త్రకారులే చెప్పారు, కనుక దాన్ని అనుసరించి చేయవచ్చు. అయితే పెళ్ళి కాకుండా స్త్రీలు మరణించినా, 5 సంవత్సరాలు దాటిన పిల్లలు మరణించినా వారికి ప్రేతత్వం కలగకుండా సద్గతి కలగాలి అంటే వృషోత్సర్జనం అనేది ఆవశ్యకం అన్నారు. ఇంతకుముందు చెప్పుకున్నాం కానీ ఈ విషయాలను ఇలా ఉంటాయని చెప్పబడలేదు. ఇప్పుడు మళ్ళీ అందులో ఉన్నటువంటి సూక్ష్మమైన అంశాలను చెబుతున్నారు. వృషోత్సర్గాధృతే నాణ్యత్ కించిదస్తి మహీతలి. ఈ విధంగా చేయడం మినహాయిస్తే వాళ్ళకి తృప్తిని కలిగించేది, మోక్షాన్ని కలిగించేటువంటి కర్మ ఇంత శ్రేష్టమైనది ఇంకొకటి లేదు సుమా అంటున్నారు. జీవన్వాపి మృతోవాపి వృషోత్సర్గం కరోతిడః ప్రేతత్వం నభవేత్ తస్య వినా దాన మఖవ్రతైః. జీవించి ఉన్నా చనిపోయినా ఎవడు వృషోత్సర్జనం చేస్తాడో అట్టివాడికి ప్రేతత్వం అనేది కలగదు అన్నారు. ఎందుకు చెప్పారో తెలియదు కానీ ఉన్నమాట మనం అంగీకరించాలి. ఈ వృషోత్సర్జనం విషయంలో మనం ఎంత వాదం చేసినా మనకి అర్థమయ్యేటువంటి విషయం కాదు. ఈ కర్మ దేవతలకు అంత ప్రీతికరముగా ఉన్నది, ఇది చేయడం వల్ల ఈ ఫలితం వస్తూ ఉన్నది అన్నారు. ఇంకను ఇది ఎప్పుడు చేయాలో కూడా చెబుతారు. దానాల వల్ల యజ్ఞాల వల్ల కూడా ఇంత గొప్ప ఫలితం రాదు అంటున్నారు. జీవన్వాపి మృతోవాపి వృషోత్సర్గం కరోతిడః. అయితే జీవించి ఉన్నప్పుడు తనకు తానుగా వృషభమును విడిచిపెడితే దాన్ని కామ్య వృషోత్సర్జనం అంటారు. చనిపోయిన వ్యక్తిని ఉద్దేశించి వృషభాన్ని విడిచిపెడితే దాన్ని ప్రేత వృషోత్సర్జనం అంటారు. ఇలా 2 విధములుగా వృషోత్సర్జనం ఉన్నది. ఇది చెప్పగానే గరుత్మంతుడు ఇంకో ప్రశ్న వేస్తున్నాడు,
కస్మిన్ కాలే వృషోత్సర్గం జీవన్ వాపి మృతోపి వా కురియాతు సురవర శ్రేష్ఠ బ్రూహిమే మధుసూదన కిం ఫలంతు భవేదంతే కృతైః శ్రాద్ధైస్తు షోడశైః. వృషోత్సర్జను జీవన్ వాపి మృతోవాపి అన్నావు కదా, జీవించి ఉండగానే చేయొచ్చంటావా లేక చనిపోయిన తర్వాత చెయ్యాలంటే ఏ కాలంలో చేస్తే మంచిదంటో? ఒకవేళ అలా చేశారు దానికి వచ్చేటువంటి ఫలితం ఏమిటి? ఇదిలా ఉంచి చనిపోయిన తర్వాత శ్రాద్ధాదులన్నీ ఇలా చెయ్యాలి అలా చెయ్యాలి అని చెప్పావు కదా, నువ్వు చెప్పిన ప్రేతత్వ నివృత్తి కంటే కూడా ఇంకా ఏవైనా ఫలితములు ఉన్నాయా అని ప్రశ్న వేస్తున్నారు. కృష్ణుడు చెప్తున్నాడు, నాయనా ముందు వృషోత్సర్జనం గురించి చెప్తాను. అకృత్వాత వృషోత్సర్గం కురుతే పిండపాతనం నోపతిష్ఠతి తచ్చ్రేడ ధాతు ప్రేతస్య నిష్ఫలం. వృషోత్సర్జనం అనే కర్మ అంత్యక్రియలు ఆ 10 రోజులు దాటి 11వ రోజు 12వ రోజు సపిండీకరణం వరకు చేసే మధ్యలో వృషోత్సర్జనం చెయ్యకపోతే నువ్వు ఎన్ని పిండాదులు ఇచ్చినప్పటికీ కూడా అది నిష్ఫలమవుతుందని గుర్తించు. నోపతిష్ఠతి తచ్చ్రేడ ధాతు ప్రేతస్య నిష్ఫలం. చాలా సందర్భంలో ఒక మాట అంటాడు కృష్ణుడు, చెప్తాడు కొన్ని కొన్ని దోషాలు ఉంచి అనగా దోషయుక్తముగా కర్మ చేస్తేట నోపతిష్ఠతి తత్సర్వం అంతరిక్షే వినశ్యతి అంటాడు. మనం ఎవడిని ఉద్దేశించి ఈ కర్మని చేస్తామో అంత దూరము ఈ కర్మఫలం వెళ్లకుండగా అంతరిక్షం మధ్యలోనే నశించిపోతుంది నాయన అన్నారు. దానికి ఉదాహరణ కూడా చెప్పడం జరిగింది. ఎంతో 1 కిలోమీటర్ దూరంలో ఉన్న వ్యక్తిని మనం సవ్యంగా గురి చూసి ఇక్కడి నుంచి బాణంతో కొట్టామనుకోండి, సగం దూరం వెళ్ళి బాణం పడిపోతుంది, అంత దూరం అది చేరలేదు. సరిగ్గా అలాగే ఏ లోకంలోనో ఉన్న జీవుణ్ణి ఉద్దేశించి సవ్యంగా కర్మ చేయకపోతే ఆ కర్మ మధ్యలోనే పడిపోతుంది, అది నిష్ఫలమైపోతుంది అన్నారు. కనుక కొన్ని కొన్ని కర్మలు చెప్పిన విధానముతో జాగ్రత్తగా చేయవలసి ఉన్నది. ఏకాదశ హే ప్రేతస్య యస్యనోత్సృజ్యతే వృష ప్రేతత్వం సుస్థిరంతస్య దత్తైః శ్రాద్ధశతైరపి. 11వ రోజు ఏ జీవుడిని ఉద్దేశించి అనగా మరణించినటువంటి జీవుడిని ఉద్దేశించి వృషభం విడవబడుతుందో విడవబడదో వాడికి శ్రాద్ధ శతైరపి అన్నాడు. 100 శ్రాద్ధాలు చేసినప్పటికీ కూడా విముక్తి కలగదు నాయన అని చెప్తున్నారు. గజడందు శక్తి కలిగినటువంటి వారు లేదా మధుర ఎందు, ఈ రెండిటి ఎందు విశేషించి కనుక వృషోత్సర్జనం చేస్తే వాళ్ళ వంశాలు బాగుంటాడి అని చెప్పారు. ఇంకా గరుత్మంతుడు మళ్ళీ అడుగుతాడు, సర్పాద్ధి ప్రాప్త మృత్యూనాం అగ్నిదాహాది నక్రియ జలేన శృంగిణావాపి శస్త్రాద్యై మృడితేటిది అసన్మృత్యు మృతానాంచ కథం శుద్ధిర్భవేత్ ప్రభో. పాముకాటు వల్ల చనిపోయిన వాళ్ళకి అగ్ని సంస్కారాదిక్రియ చేసేటువంటి అవకాశం ఉండదు కదా, అంటే సహజముగా చేసేటువంటి విధి వాళ్ళకి కూడదు. ప్రాడశ్చిత్తాదులు ఉంటాయి, అది చాలా పెద్ద తంతు వ్యవహారమే ఉంటుంది. లేదు ఎక్కడో దూరంలో సర్పహతుడైపోయాడు, అలాంటి వాడికి ఏ విధంగా సంస్కారం చెయ్యాలి? అగ్ని సంస్కారాదిక్రియ చేసే అవకాశం ఉండదు. అలాగే జలేన నీటి ఎందు పడిపోయాడు, కొట్టుకుని వెళ్ళిపోయాడు, అలాంటి వాడికి ఏ సంస్కారం చెయ్యాలి? శృంగిణావాపి కొమ్ములు కలిగినటువంటి జంతువుల చేత పొడవబడ్డాడు, అలాంటి వాడికి ఏ ప్రాడశ్చిత్తము? శస్త్రాద్యై మృడితే శస్త్రముల చేత మరణించాడు లేదా జలచరముల చేత మరణించాడు, అలాంటి వాడికి ఏ విధంగా దహనం చేయాలి? అసన్మృత్యుమృతానాంచ అనగా అపమృత్యువు వాతబడిన వాడికి, అపమృత్యువు ఎన్నో రకములున్నది, ఆయుర్వేదాదుల్లోనూ అలాగే జాతకాది గ్రంథాల్లోనూ చెప్తారు. ఒక చోట అపమృత్యువు అనేది 101 రకాలుగా ఉంటుందట, 101 విధములుగా మనిషిని కబలిస్తూ ఉంటుంది అపమృత్యువు అనేది. ఈ అపమృత్యువుల రావడానికి కారణం ఏంటి అంటే మనం ఉన్నటువంటి అనాచారమే అన్నారు. అనాచారము అంటే ఉన్నదంతా అదైనప్పుడు ఒకటని ఎలా చెప్పడం, పరిస్థితి అలా ఉన్నది. వీటన్నిటి నుంచి రక్ష ఒక్క భగవన్నామమే, అది నిశ్చయం. కనుక కాసిందైనా భగవన్నామం చేయమని చెప్పడం, పుణ్యం వస్తుందో లేదో, ముందు దోషం పోని ఆయుష్ పెరుగుతుంది. కనుక ఈ విధంగా ఉంటూ ఉన్నది అపమృత్యువు రావడానికి కారణాలు. కారణాలు ఏవైనా ఇతడికి అపమృత్యువు వాతపడినవాడికి శుద్ధి ఎలా చేకూరుతుంది? అసన్మృత్యుమృతానాంచ కథం శుద్ధిర్భవేత్ ప్రభో, ఏతన్మే సంశయం దేవ చేత్తుమరహస్య శేషత. నీవు నా సంశయాన్ని ఛేదించడానికి తగినవాడివి కదా అని అనగానే కృష్ణుడు చెప్తున్నాడు,
షణ్మాసై బ్రాహ్మణ బ్రాహ్మణ శుద్ధ్యేత్ యుగ్మే సార్ధే తు బాహుజ సార్ధమాసేన వైశ్యస్తు శూద్రో మాసేన శుద్ధ్యతి అన్నాడు. ఆశౌచం నుండి 6 మాసాలకి విప్రుడు శుద్ధుడవుతాడు, 2.5 మాసాలకి క్షత్రియుడు శుద్ధుడవుతాడు. అంటే తాను అడిగింది చనిపోయిన వాడికి ఎలా సంస్కారం చెయ్యాలి అని ప్రశ్న వేశాడు కృష్ణుడు. అసలు ఒక వ్యక్తి చనిపోతే అతడికి ఎంతకాలం ఆశౌచం ఉంటూ ఉన్నది అన్న దగ్గర నుంచి సమాధానం చెప్తున్నాడు. 6 మాసాలు విప్రుడికి, 2.5 మాసాలు క్షత్రియుడికి, 1.5 మాసం వైశ్యుడికి, 1.5 మాసం శూద్రుడికి ఆశౌచం ఉంటుందయ్యా, ఆ తర్వాత వీరు శుద్ధుడవుతాడన్నారు. ఇది ద్వాపర యుగం నాటి మాట అనగా లేదు పూర్వకాలము నాటి మాట అని గుర్తించాలి. పూర్వయుగముల నాటి మాటడే అలా ఎలా చెబుతావు అని మీరు అనవచ్చు. కలవు సర్వేషాం దశాహమేవ కర్తవ్యం అని శ్రీహరి పండితుల వారు అనేక ధర్మశాస్త్ర గ్రంథాలని పరిశీలించి చెప్పినటువంటి మాట. అంటే ఒకప్పుడు ఉన్నటువంటి విధానం కానీ అందరికీ కూడా 10 రోజుల పాటడే ఈ విధానం ఉంటుంది. అంటే 10 రోజుల పాటే ఆశౌచం ఉంటుంది. సంవత్సర సూతకం వేరు. ప్రేత శబ్దము చేత జనించేటువంటి ఆశౌచము గురించి చెబుతున్నాడు. ఇది 10 రోజుల పాటు ఉంటుంది. దత్వా దానాన్యశేషాన్ని సుతీర్థే మృడతేడది బ్రహ్మచారి శుచిర్భూత్వా నసరాతీహ దుర్గతిం. బ్రహ్మచారి మరణిస్తే పుణ్యతీర్థాలలో నానా విధాలైన దానములు, నానా విధములు అంటే శాస్త్రచోదితమైన దానములు, శాస్త్రోక్తమైన దానములు చేస్తే శుద్ధుడవుతాడయ్యా. బ్రహ్మచారి శుచిర్భూత్వా నసడాతీహ దుర్గతిం, అతడు దుర్గతిని పొందడు. వృషోత్సర్గాదికం కృత్వా యతి ధర్మం సమాచరేత్ అన్నారు. యతులకి శపిండీకరణం ఉండదు కదా, ఆ విధముగా అలాగే యతుల విషయంలో పాటించేటువంటి ధర్మాలను బ్రహ్మచారి విషయంలో పాటింపవచ్చును అన్నారు. ఎప్పుడు వృషోత్సర్జనము చెయ్యాలి. బ్రహ్మచారిగా మరణిస్తే ముఖ్యముగా నారాయణ బలి కర్మను చేయవలసి ఉంటుంది. నారాయణ బలి 2 విధములుగా ఉన్నదని చెప్పాం. ఆది నారాయణ బలి, అంత్యనారాయణ బలి అని ఉన్నది. అంటే ఇప్పుడు ఆది నారాయణ బలి ఎవరూ చేయట్లేదు. ముందుగా కర్మ ఆరంభించే ముందు ఆదిగా 1 నారాయణ బలి, అయిపోయిన తర్వాత 11వ నాడు 1 నారాయణ బలి. కొంతమంది గృహ్య సూత్రంలో ఒక మాట చెప్పాడు ఆశ్వలాయన గృహ్య సూత్రంలో, అసలు ప్రతివాడు నారాయణ బలి చేసుకోవడం మంచిదంటాడు. ప్రతివాడికి చేయవచ్చు, అయితే దుర్మృతుడైన వాడి విషయమున ఖచ్చితముగా చెయ్యాలి అని ఉన్నది. ఈ విధంగా నారాయణ బలి, వృషోత్సర్జనం మొదలైన కర్మలు చేస్తే ప్రేతత్వం నుండి అతడు విడిపడతాడన్నాడు. వృషోత్సర్గాదిగం కృత్వా ఇది ధర్మం సమాచరేత్ యతిత్వే మృత్యుమాప్నోతి సగచ్చేత్ బ్రహ్మశాశ్వతం. ఇక యతీశ్వరుల విషయం అంటావా, యతీశ్వరులు ఎప్పుడూ కూడా ప్రేతత్వమును పొందరు. యతిగా గనక మరణిస్తే, అంటే సన్యాసమునందే మరణించిన వారైతే వారు శాశ్వతమైన బ్రహ్మపదాన్ని పొందుతారు. వికర్మ కురుతేజస్తు శిష్టాచార వివర్జిత వృషోత్సర్గాదికం కృత్వా నగచ్చేది యమశాసనం అన్నాడు. అంటే వికర్మ కురుతేజస్తు, ఒక వ్యక్తి కనుక శాస్త్ర విరుద్ధములైనటువంటి కర్మలు చేసినట్లయితే, శిష్టాచార వివర్జితుడైతే, ఇలాంటి వాడికి యమదండనం అనేది అధికంగా ఉంటుంది. ఈ దండనం నుంచి అతడు ముక్తుడు కావాలి అంటే వృషోత్సర్జనం అనే కర్తవ్యం చాలా ముఖ్యమన్నారు. ఇలా చెప్పగానే ఈ కర్మలు చేస్తే పాపం పోతుందా అండి, ఇంకా అప్పుడు శిక్షించేదేముంది అని మీరు అడగవచ్చు. ఆ విధముగా కాదు, శాస్త్రము సమ్మతమైనటువంటి కర్మ అతడికి అందాలి అన్నా ముందు అతడికి ఒక యోగ్యత కావాలి. ఆ కర్మ చేసిన తర్వాత యమలోకమునందు శిక్ష తగ్గవచ్చేమో కానీ ఆ జన్మలో, అనగా మళ్ళీ మానవ జన్మలో పాపాన్ని మాత్రం కొంత అనుభవింపవలసే ఉంటుంది. అది ఎలా పోగొట్టుకుంటాడంటే అతడు సత్కర్మ చేయడం ద్వారానే దాన్ని పోగొట్టుకోవలసి ఉంటుంది. పుత్రోవా సాదరోవాపి పౌత్రో బంధుజనస్తథ గోత్రిణ అర్థభాగీజ మృతే కురియాదు వృషోత్సవం. చనిపోయిన వాడిని ఉద్దేశించి ఎవరెవరు ఈ వృషోత్సర్జనాన్ని చేయొచ్చో చెబుతాడు. ముందు కొడుకు, కొడుకు ఉండగా ఇంకొకడు కర్మ చేయడానికి వీల్లేదన్నారు. కొడుకు నేను చెయ్యను అంటే వాడు చచ్చిపోయినట్టే లెక్క, ఆ తర్వాత వేరే వాళ్ళు చెయ్యవచ్చు. పుత్రుడు కానీ తనకు తమ్ముడు కానీ, ఇక్కడ ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. కొడుకు మనవడు లేదా మనవడికి కొడుకు, ఇలా ఒక క్రమం ఉంటుంది. వీళ్లలో ఎవ్వరూ లేకపోతే కూతురు యొక్క కొడుకుకి చాలా ప్రాముఖ్యత ఇచ్చారు.
అప్పుడు అలా కూడా లేకపోతే తమ్ముడికి ప్రాముఖ్యత ఇచ్చారు. అలా ఎవరు లేనప్పుడు భార్య, భార్య అనుమతితో చనిపోయిన వాని యొక్క తమ్ముడు కర్మను చేయవచ్చు అన్నారు. వాళ్ళు లేరు, సపిండులు అన్నం. ఏడు తరాల్లో వాళ్ళని ఇతపూర్వం చెప్పుకున్నాం. బంధువులు కానీ సగోత్రీకులు కానీ వీరెవరైనా కూడా ఒక వ్యక్తి దుర్మరణం పాలయ్యారు అని తెలిసిందంటే ఆ సందర్భంలో చేయవలసిందిగా వృషోత్సర్జనాన్ని చేయవచ్చు. ఎప్పుడు? సంవత్సరంలోపుగా ఎప్పుడైనా చేయవచ్చు అన్నారు. ఇక్కడ ఇంకో రహస్యం ఉంది. చనిపోయిన వ్యక్తికి ఆ 11 రోజులు వరుసగా కర్మ చేస్తూ గనక వృషోత్సర్జనం చేస్తే అప్పుడు గురుమౌఢ్యం ఉన్నదా, శుక్రమౌఢ్యం ఉన్నదా, తిథి బాగున్నదా, అవన్నీ చూడాలి అని చెప్పలేదు. అలా అవసరమే లేదన్నారు. చనిపోయిన వ్యక్తికి కర్మ క్రమానుసారంగా చేస్తూ ఉంటే 11వ రోజు విడిచిపెట్టేయచ్చు అన్నారు. అది తప్పితే మాత్రం గురు శుక్రమౌఢ్యాలని జాగ్రత్తగా చూసుకుని వ్యతిపాత యోగాలు చూసుకుని లేకపోతే రేవతి నక్షత్రం నాడు కానీ ఇలా మంచి రోజుల్లో వృషోత్సర్జనం చేయమన్నారు. గురు శుక్రమౌఢ్యాలను విడిచిపెట్టి చేయమన్నారు. ఈ విధముగా కొన్ని కొన్ని నియమాలు చెప్పారు. జీవుడు మరణిస్తే గనక వృషోత్సర్జనం చెయ్యాలి. పుత్రోవా సాదరోవా విపౌత్రో బంధుజనస్తథ గోత్రినశ్చార్ధ భాగీచ మృతే కురుజాత్ వృషోత్సవం. పుత్రాభావేదు పత్నీ స్యాత్, స్పష్టంగా చెప్పాడు కదా. కొడుకులు లేరు, ఇక చేసేవాళ్ళు లేరంటే పత్నీ స్యాత్ అన్నాడు. భార్య చేయవచ్చు. భార్య చేయడం ఎలా ఉంటుందంటే కర్మ మొత్తం చెయ్యొద్దని చెప్పారు. అంటే అంత అవసరం లేదు, ఆమె అనుమతిస్తే చాలు, ఇంకొకరు చేస్తే సరిపోతుంది అన్నారు. దౌహిత్రో దుహితాపివా, అంటే కూతురు కానీ కూతురు యొక్క కొడుకు కానీ చేయవచ్చును. పుత్రేషు విద్యమానేషు, ఇక్కడ చాలామందికి ఏమండి మాకు ఎవరు లేరు, నేను కూతురుని ఒక్కదాన్నే ఉన్నాను, నేను చెయ్యవచ్చా అంటే స్త్రీలు చేసేదాన్ని ఆమశ్రాద్ధము అంటారు. ఆమశ్రాద్ధం అంటే స్వయంపాకాలు ఇస్తారు కదా, వారు కేవలం ఆ కర్మ చేసినంత మాత్రమే చనిపోయిన వ్యక్తికి ముక్తి లభిస్తూ ఉన్నదని శాస్త్రంలో చెప్పబడి ఉన్నది. అనగా పురుషుడు చేసినంత విస్తృతమైన కర్మ స్త్రీలకు విధింపబడలేదు. ఎవరు లేనప్పుడైతే, లేనప్పుడైతే ఆ విధంగా చేయవలసి ఉంది అన్నారు. ఉన్నప్పుడు పురుషుడికి స్త్రీలు అనుమతి ఇవ్వాలి. నీవు చేయవలసింది అని భార్య చెబితే, అంటే చచ్చిపోయిన వ్యక్తి యొక్క భార్య చెబితే అప్పుడు మిగిలిన వాళ్ళు కర్మ చేయవలసి ఉన్నది. పుత్రేషు విద్యమానేషు వృషం నాణ్యేన కారయేత్ అన్నాడు. కొడుకు బ్రతికుండగా ఇంకొకళ్ళు ఈ వృషోత్సర్జన కర్మను చేయకూడదయ్యా అని చెప్పగానే గరుడు అంటున్నాడు, పుత్ర వ్యశ్యన విద్యంతే నరానార్య సురేశ్వర ఏతన్మే సంషడం దేవ చేత్తుమర్హస్య శేషత. పుత్రులు లేనివారైతే పురుషులైనా స్త్రీలైనా అప్పుడేం చెయ్యాలయ్యా, ఈ సందేహం తొలగించు అంటే కృష్ణుడు అంటున్నాడు, అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గో నైవచ నైవచ, నాయన కొడుకునేవాడు లేకపోతే స్వర్గం అనేది లేనేలేదు. తస్మాత్ కేనాప్యుపాడేనా పుత్రస్య జననం చరేత్, ఏదో విధంగా సంతానాన్ని కనితీరాలి అన్నాడు. సరిగ్గా దీనికి సమాధానాన్ని 2వ అధ్యాయంలో చెప్పడం జరిగింది. ఎవరు చెప్పారు ఆ సమాధానం అంటే మనువు చెప్పాడు. సర్వేతే తేన పుత్రేణ పుత్రిణో మనురబ్రవీత్ భ్రాతృణా మేకజాతానాం అన్నాడు కదా. అన్నదమ్ములు ఉండి ఆ అన్నదమ్ముల్లో ఒక్కళ్ళకైనా ఒక కొడుకు ఉంటే ఉన్నవాళ్ళందరికీ కూడా కొడుకు ఉన్నట్టే, అది చెప్పినటువంటి సమాధానం. మేమిద్దరం ఉన్నాం, మాకిద్దరు పుట్టలేదండి, లేదు ఒక్కడు కూడా పుట్టలేదండి అంటే కొడుకులు లేనట్లని బాధపడిన అవసరం లేదు. ఇద్దరు ముగ్గురు అన్నదమ్ములు ఉన్నప్పుడు ఆ ఇద్దరు ముగ్గురులో ఎవరో ఒకడికి ఉంటే చాలు సంతానం, వాళ్ళందరికీ కూడా సంతానము ఉన్నట్టే. ఆ సమాధానం మరో చోట చెప్పినా కూడా ఇక్కడ చెప్పకపోతే బాధపడతారు, అందుకోసం మళ్ళీ చెప్పడం. యాని కాని చ దానాని స్వయం దత్తాని మానవై తాని తాని చ సర్వాణి ఉపతిష్టంతి జాగ్రత్త అంటున్నాడు. అసలు మనిషి ఎలా తరించాలి, ఎలా తరించాలని నువ్వు పదే పదే ప్రశ్న వేస్తున్నావు నాయన. ఇతపూర్వం ఎన్నో మార్లు చెప్పాను కదా, మనిషి చక్కటి ధృతితో చేసేటువంటి దానం అతన్ని రక్షిస్తుంది, ధర్మబుద్ధితో చేసే దానం రక్షిస్తుందని నేను నీకు ముందే చెప్పాను. కనుక ఉన్నదానిలో దానం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఉపయోగం ఏమిటి అంటే జీవుడు మరణిస్తే అతడి కంటే ముందుగా అతడు చేసిన దాన ఫలములన్నీ ఎదురుగా ఉంటాయి, అనగా నరకలోకం వైపు అతన్ని వెళ్లకుండా చేసి సన్మార్గమును ఎందు తీసుకువెళతాయి. కనుక దానాదులు చేయవలసి ఉన్నది. స్వయం దత్తాని మానవైహి అన్నాడు. స్వయంగా చేయే దానాలు చేస్తారు. అదేంటంటే చచ్చిపోయాక ఇంకొకటి దానం చేయాలి కదా అని ప్రశ్న వేస్తూ ఉంటారు.
చచ్చిపోయాక దానం చేసుకోవడం అంటే మనం చెయ్యలేదు కాబట్టి మనం దుస్థితిలోకి వెళ్లకుండా మన కొడుకు చేయడం అది చాలా సామాన్యమైన దానం గొప్ప దానం ఏమిటండి ఆరోగ్యంగా దృఢంగా ఉన్నప్పుడు చక్కగా సంపాదిస్తున్నప్పుడు చేసే దానం ఉత్తమం అన్నారు ఇక చనిపోతారని తెలిసినప్పుడు తన కోసం చేసుకునే దానం మధ్యమం అన్నారు కొడుకు చేసే దానం అధమం అనకూడదు కానీ సామాన్యం కొడుకు చేసే దానం కొడుకుకి ఉత్తమం వాడికి సద్గతి కలిగిస్తుంది మనకి సామాన్యమైన ఫలితాన్ని ఇస్తుంది కనుక దానముల్లో కూడా ఇంత సూక్ష్మ రహస్యములు అనేవి ఉన్నాయి ఇక్కడి నుంచి దాన ఫలితములు ఇంకా అనేక విషయములు వస్తూ ఉన్నవి వాటన్నిటినీ కూడా రేపటి భాగంలో తెలుసుకుందాం ఇక్కడికి ముగింపు పలుకుతున్నాం ఈనాటికి ఆచార్యుల వారు మన ద్వారా ఇప్పుడు మనం శ్లోక పారాయణం చేసుకుంటాం ఓం నమో వెంకటేశాయ అథ అథ శ్రీ గారుడే మహాపురాణే శ్రీ గారుడే మహాపురాణే ఆచారకాండే ఆచారకాండే శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర నిరూపణం నామ నిరూపణం నామ పంచదశోధ్యాయః పంచదశోధ్యాయః రుద్ర ఉవాచ రుద్ర ఉవాచ సంసార సాగరాత్ ఘోరాత్ సంసార సాగరాత్ ఘోరాత్ ఉచ్యతే కింజపన్ ప్రభో ఉచ్యతే కింజపన్ ప్రభో నరస్తన్మే పరం జప్యం నరస్తన్మే పరం జప్యం కథయత్వం జనార్దన కథయత్వం జనార్దన హరిరువాచ హరిరువాచ ఈశ్వరం పరమం బ్రహ్మ ఈశ్వరం పరమం బ్రహ్మ పరమాత్మానమవ్యయం పరమాత్మానమవ్యయం విష్ణున్నామ సహస్రేణ విష్ణున్నామ సహస్రేణ స్తువన్ ముక్తో భవేన్నరః స్తువన్ ముక్తో భవేన్నరః పవిత్రం పరం జప్యం పవిత్రం పరం జప్యం కథయామి వృషధ్వజ కథయామి వృషధ్వజ శృణుష్వాబహితో భూత్వా శృణుష్వాబహితో భూత్వా సర్వ పాప వినాశనం సర్వ పాప వినాశనం వాసుదేవో మహావిష్ణుః వాసుదేవో మహావిష్ణుః వామనో వాసవో వసుః వామనో వాసవో వసుః బాలచంద్ర నిభో బాలః బాలచంద్ర నిభో బాలః బలభద్రో బలాధిపః బలభద్రో బలాధిపః బలిబంధన కృద్వేధాః బలిబంధన కృద్వేధాః వరేణ్యో వేదవిత్కవిః వరేణ్యో వేదవిత్కవిః వేదకర్తా వేదరూపః వేదకర్తా వేదరూపః వేద్యో వేదపరిప్లుతః వేద్యో వేదపరిప్లుతః వేదాంగవేత్త వేదేశః వేదాంగవేత్త వేదేశః బలాధారో బలార్ధనః బలాధారో బలార్ధనః అవికారో వరేశశ్చ అవికారో వరేశశ్చ వరదో వరుణాధిపః వరదో వరుణాధిపః వీరః చ బృహద్వీరః వీరః చ బృహద్వీరః వందితః పరమేశ్వరః వందితః పరమేశ్వరః ఆత్మా చ పరమాత్మా చ ఆత్మా చ పరమాత్మా చ ప్రత్యగాత్మా వియత్పరః ప్రత్యగాత్మా వియత్పరః పద్మనాభః పద్మనిధిః పద్మనాభః పద్మనిధిః పద్మహస్తో గదాధరః పద్మహస్తో గదాధరః పరమః పరభూతశ్చ పరమః పరభూతశ్చ పురుషోత్తమ ఈశ్వరః పురుషోత్తమ ఈశ్వరః పద్మజంఘః పుండరీకః పద్మజంఘః పుండరీకః పద్మమాలాధరః ప్రియః పద్మమాలాధరః ప్రియః పద్మాక్షః పద్మగర్భశ్చ పద్మాక్షః పద్మగర్భశ్చ పర్జన్యః పద్మసంస్థితః పర్జన్యః పద్మసంస్థితః అపారః పరమార్థశ్చ పరమార్థశ్చ పరాణాం చ పరః ప్రభుః పరాణాం చ పరః ప్రభుః పండితః పండితేభ్యశ్చ పండితః పండితేభ్యశ్చ పవిత్రః పాపమర్దకః పవిత్రః పాపమర్దకః శుద్ధః ప్రకాశరూపశ్చ ప్రకాశరూపశ్చ పవిత్రః పరిరక్షకః
पवित्रः परिरक्षकः पिपासा वर्जितः पाद्यः पुरुषः प्रकृतिस्तथा प्रधानं पृथिवी पद्मं पद्मनाभः प्रियप्रदः सर्वेशः सर्वगः सर्वः सर्ववित् सर्वदः सुरः सर्वस्य जगतो धामा सर्वदर्शी च सर्वभृत् सर्वानुग्रहकृद्देवः सर्वभूतहृतिस्थितः सर्वपूज्यश्च सर्वाद्यः सर्वदेव नमस्कृतः सर्वस्य जगतो मूलम् सकलो निष्कलो नलः सर्वगोप्ता सर्वनिष्ठः सर्वकारणकारणम् सर्वध्येयः सर्वमित्रः सर्वदेवस्वरूपधृक् सर्वाध्यक्षः सुराध्यक्षः सुरासुरनमस्कृतः दुष्टानाञ्च सुराणाञ्च सर्वदाघातकोऽन्तकः सत्यपालश्च सन्नाभः सिद्धेशः सिद्धवन्दितः सिद्धसाध्यः सिद्धसिद्धः साध्यसिद्धो हृदीश्वरः शरणं जगतश्चैव श्रेयः क्षेमस्तथैव च शुभकृच्छोभनः सौम्यः सत्यः सत्यपराक्रमः सत्यस्थः सत्यसङ्कल्पः सत्यवित् सत्यदस्तथा धर्मो धर्मी च कर्मी च सर्वकर्म विवर्जितः कर्मकर्ता च कर्मैव क्रियाकार्यं तथैव च श्रीपतिर्नृपतिः श्रीमान् सर्वस्य पतिरूर्जितः इति श्रीगारुडे महापुराणे आचारकाण्डे श्रीविष्णुसहस्रनामस्तोत्र निरूपणं नाम पञ्चदशोऽध्यायः శ్లోక పఠనం చేసుకున్న తర్వాత ఇప్పుడు రోజు మనం భగవద్గీత పారాయణం చేసుకుంటున్నట్లుగానే ఈనాడు సమయానికి తగినట్టుగా కాసిన్ని గీతా శ్లోకాలు పఠించుకొని క్షమాప్రార్థనలతో కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గీతా స్తుతిః ఆపదం నరకం ఘోరం గీతాధ్యాయేన పశ్యతి నిత్యం ధారయతే యస్తు समोक्षमधिगच्छति. श्रीगीता प्रार्थना सर्वोपनिषदो गावः दोग्ध गोपालनन्दनः पार्थो वत्सस्सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्. अथ श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्याया योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे भक्तियोगे द्वादशाध्याये श्लोकाः. अर्जुन उवाच एवं सततयुक्ताये भक्तास्त्वां पर्युपासते ये चाप्यक्षरमव्यक्तं तेषां के योगवित्तमाः. श्रीभगवानुवाच
मय्यादेश्य मनोये मां नित्ययुक्ता उपासते श्रद्धया परयोपेताः ते मे युक्ततमा मताः ये त्वक्षरमनिर्देश्यम् अव्यक्तं पर्युपासते सर्वत्र गमचिन्त्यं च कोटस्थमचलं ध्रुवं सन्नियम्येन्द्रियग्रामं सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः क्लेशोऽधिकतरस्तेषाम् अव्यक्ता सत्तचेतसा अव्यक्ता हि गतिर्दुःखं देहवद्भिरवाप्यते ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्पराः अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते तेषामहं समुद्धर्ता मृत्युसंसारसागरात् भवामि न चिरात् पार्थ मय्यावेशितचेतसा मय्येव मन आधत्स्व मयि बुद्धिं निवेशय निवसिष्यसि मय्येव अत ऊर्ध्वं न संशयः अथ चित्तं समाधातुं सशक्नोषि मयि स्थिरम् अभ्यासयोगेन ततः मामिच्छाप्तुं धनञ्जय अभ्यासेऽप्यसमर्थोऽसि मत्कर्म परमो भव मदर्थमपि कर्माणि कुर्वन् सिद्धिमवाप्स्यसि अथैतदस्य शक्तोऽसि कर्तुं मद्योगमाश्रितः सर्वकर्मफलत्यागम् ततः कुरु यतात्मवान् श्रेयो हि ज्ञानमभ्यासात् ज्ञानात् ध्यानं विशिष्यते ध्यानात् कर्मफलत्यागः त्यागात् शान्तिरनन्तरम् अद्वेष्टा सर्वभूतानां मैत्रः करुण एव च निर्ममो निरहङ्कारः समदुःखसुखः क्षमी सन्तुष्टः सततं योगी यतात्मा दृढनिश्चयः मय्यर्पितमनो बुद्धिः यो मद्भक्तः स मे प्रियः यस्मान्नो द्विजते लोकः लोकान्नो द्विजते च यः हर्षामर्षभयोद्वेगैः मुक्तो यः स च मे प्रियः अनपेक्षश्चुचिद्दक्षः उदासीनो गतव्यथः सर्वारम्भपरित्यागी यो मद्भक्तः स मे प्रियः यो न दृश्यति न द्वेष्टि न शोचति न काङ्क्षति शुभाशुभपरित्यागी भक्तिमान् यः स मे प्रियः समः शत्रौ च मित्रे च तथा मानावमानयोः शीतोष्णसुखदुःखेषु समः सङ्गविवर्जितः तुल्यनिन्दास्तु निर्मौनी सन्तुष्टो येन केनचित् अनिकेतस्थिरमतिः भक्तिमान् मे प्रियो नरः ये तु धन्यामृतमिदम् यथोक्तम् पर्युपासते श्रद्धधानामत्पराः भक्तास्तेतीव मे प्रियाः इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे भक्तियोगो नाम द्वादशोऽध्यायः यत्र योगेश्वरः कृष्णः यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिः ध्रुवा नीतिर्मतिर्मम अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् च यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव नारायणमोऽस्तु ते अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा
बुद्ध्यात्मना प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ लोकक्षेम प्रार्थना। सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। अथ मङ्गलम्। श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिना श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। Oh.